హాయ్ అండి, అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదరే ఫస్ట్ హీరో, రోల్ మోడల్, ఇన్స్పిరేషన్. మన కోసం అన్నీ మౌనంగా చేస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిషియన్లా వెనకే ఉండిపోతారని మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలని ఉంటుంది, చెప్పేంత ప్రేమ ఉంటుంది, కానీ మనం ఎవరు చెప్పం ప్రతిరోజు. సో అట్లీస్ట్ ఈ ఫాదర్స్ డేకి సంవత్సరంలో ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్దాం. తన పడిన కష్టం అంతా మర్చిపోతారు, ఒక్కసారి చెప్దాం. సంవత్సరం అంతా మనం ఏమైనా హర్ట్ చేస్తుంటా ఇన్సిడెంట్స్ మర్చిపోతారు, అంటే చెప్పకపోతే గుర్తుపెట్టుకుంటారని కాసు మీ చెప్తే తనకు అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారని మరింత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చాలాసార్లు మదర్స్ డేకి గిఫ్ట్ తీసుకొని వచ్చేదాన్ని, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. ఎప్పుడు డాడీకి ఏం కొనివ్వలేదు. 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఒకసారి డాడీ అన్నారు, అన్ని ఆడవాళ్ళకైనా మదర్స్ డేలు ఉమెన్స్ డేలు మాకేం ఉండవా అని. మమ్మీకైతే ఏ కుంకుమ డబ్బానో లేకపోతే ఒక డజన్ గాజులు తీసుకొని వచ్చి ఇస్తే అయిపోతుంది, కానీ డాడీకి ఏదైనా సాలిడ్గా చేయాలని ఉండేది. సో అందుకే నేను ఏం మాట్లాడలేదు, కామంగా ఉండిపోయాను. సో నిన్న నాకు అనిపించింది డాడీకి ఏమైనా కొనిస్తే బాగుండు కదా అని. సో మమ్మీకి చెప్పాను డాడీకి చైన్ కొనిద్దాం అనుకుంటాను, మమ్మీ రేపు వెళ్దామా తిరుపతికి అంటే మమ్మీ సరే అన్నారు, ఏం మాట్లాడలేదు. సో అలా ఇవాళ మార్నింగ్ నిద్రలేవగానే గబగబా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము తిరుపతికి. అది చూడాలి మరి ఏం కుదురుతుందో అక్కడికి వెళ్తే. చైన్ అయితే అనుకుంటున్నాము ప్రస్తుతానికి. సో ఫైనల్గా లలిత జ్యువెలరీకి వచ్చామండి. నేను ఒక చైన్ చూస్ చేశాను, మమ్మీ ఒక చైన్ చూస్ చేశారు. మా సెలక్షన్ అంతా 10 మినిట్స్లో అయిపోయింది. సో మమ్మీకి ఇక్కడ ఇది నచ్చింది, మమ్మీ కొంచెం గట్టిగా ఉన్నదే తీసుకున్నారు. సో నాకేమో ఇది నచ్చింది. సో మమ్మీకే, అంటే మమ్మీకే వదిలేసాను చాయిస్ నేను. సో మమ్మీ చూస్ చేసుకున్నది తీసుకుందామని డిసైడ్ అయ్యాను. కొంచెం బాగుంది కూడా, అంటే కొత్తగా ఉంది, అంటే రెగ్యులర్గా లేకుండా. సో ఫైనల్గా మమ్మీ చూస్ చేసింది డిసైడ్ చేసేసుకొని బిల్ చేసేసుకున్నాను. కొంచెం టెన్షన్గా కూడా ఉంది, కొంచెం సంతోషంగా కూడా ఉందండి. ఎందుకంటే డాడీకి నచ్చుతుందో లేదో, ఆయన కొంచెం పాతకాలం మనిషి అన్నమాట, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఖర్చు పెట్టారు ఎందుకు అని అంటారేమో అని లోపల కొంచెం టెన్షన్గా ఉంది. మరి చూడాలి ఎలా ఫీల్ అవుతారో. మా షాపింగ్ అయిపోయిందండి, రిటర్న్ బయలుదేరుతున్నాము. ఇక లంచ్ చేసుకొని బయలుదేరాలి. మా వాడు ఏం తీసుకొచ్చినా ముందు వాడికి ఇవ్వాలి, వాడు చెక్ చేసి చూసి తర్వాత ఇంటి లోపలికి వెళ్తుందన్నమాట. తెగ ముద్దులు పెట్టేస్తున్నాడు మమ్మీకి. సో మమ్మీని ఆ భీమాస్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాను. నేను పిజ్జా తిని చాలా ఇయర్స్ అయింది, ఇన్ఫ్యాక్ట్ 3 ఇయర్స్ అయింది అనుకుంటాను. 2019లో తిన్నాను, కరోనా వచ్చింది ఆ తర్వాత మా ఊర్లో పిజ్జా లేదు. సో అలా చాలాసార్లు తిరుపతికి వచ్చినా నాకు గుర్తులేదండి తిరుపతిలో పిజ్జా ఉందని. లాస్ట్ టైం వచ్చా బట్ కుదరలేదు. సో ఈసారి తినే వెళ్ళాలని మమ్మీని భీమాస్లో భోజనం చేయించుకొని తర్వాత ఆ పక్కనే డామినోస్ ఉంటే అక్కడికి వచ్చి నేను పిజ్జా లాగిన్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఈ ఫాదర్స్ డేకి మీ అందరితో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మాది చిత్తూరు, నేను నెల్లూరులో చదువుకునేదాన్ని ఇంజనీరింగ్. నేను ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు నాకు జనరల్గా మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గర న్యాచురల్ మష్రూమ్స్ దొరికాయన్నమాట. సో అవి కర్రీ చేసిస్తే మమ్మీ కేవలం ఆ బాక్స్ తీసుకొని డాడీ 210 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి, ఆ ఎంత ఉంటుందంటే 100 గ్రామ్స్ ఉంటుంది ఆ కర్రీ, దానికోసం ఆ 200 గ్రామ్స్ ట్రావెల్ చేసి ఆ బాక్స్ నాకు ఇవ్వటానికి ఇచ్చి, ఆ ఇవ్వటం కూడా ఎలా అంటే డాడీ అక్కడికి వచ్చేటప్పటికి నైట్ 11 అయింది. వాచ్మెన్ ఏమో డాడీని లోపలికి రానివ్వలేదు, నన్నేమో గేట్ బయటకు పోనివ్వలేదు. ఆ గేట్ లోపల నుంచి డాడీ బాక్స్ ఇస్తే నేను తీసుకొని వచ్చేసాను. చాలా బాధ అనిపించింది, కానీ అంత తెలీదు అప్పుడు, అంత మనకి ఆ ఏజ్లో ఏం తెలీదు కదా. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఎంత ఏడుపు వస్తుందో తెలుసా, చాలా ఎమోషనల్ అవుతా.
చిన్న 100 గ్రామ్స్ కర్రీ కోసం అంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు. మా వాడు ఒక డీప్ స్లీప్ వేసాడండి. చల్లగా ఉంది బయట వాతావరణం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి ఇంటికి. వచ్చేసాము. హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే అబ్బటే, థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. బుజ్జి నువ్వు కొంచెం ట్రావెల్ బుజ్జి ఇది అర్థంగా ఉందే. హ్యాపీ ఫాదర్స్ డే. నచ్చిందా? వేసుకో తెసిదా. బాగుందా? సన్ని డాడీ చేయను కొత్తగా డాడీ చిన్న డాడీకి నానా సన్ని సన్ని డాడీ హ్యాపీ బర్త్డే. అది కూడా డాడీకి ఇచ్చినామా? నాకేమీ ఇలా. ఇవాళ నా ప్రయత్నం వృధా పోలేదండి. డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను కూడా ఫైనల్గా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే ఎవ్రీ అండ్